మానవత్వం మనిషి లక్షణం. అది లేకపోతే అసలు మనిషే కాదు. కానీ ఆ మానవత్వం మితిమీరితే మనిషి రోడ్డున పడతాడు. అచ్చం మన హీరో హాస్యనట చక్రవర్తి రాజబాబులా. ఒక సినిమాలో హీరోగా ఎన్టీఆర్ పారితోషికం 35,000 రూపాయలు, రాజబాబు పారితోషికం 20,000 రూపాయలుగా నిర్ణయించారు నిర్మాత. తనకు 35,000 రూపాయలు కావాల్సిందే అని పట్టుబట్టారు రాజబాబు. ఎన్టీఆర్ హీరో, మీరు కమెడియన్ అని నిర్మాత నసిగితే, అయితే హీరోనే కమెడియన్ గా చూపించి సినిమాను విడుదల చేయండి అని రాజబాబు సమాధానం చెప్పారు. ఈ విషయం సందర్భంలో రాజబాబు తమ్ముడు చిట్టిబాబు స్వయంగా చెప్పారు. జగపతి వారి అంతస్తుల సినిమాలో నటించినందుకు 1,300 రూపాయల పారితోషికం ఇచ్చారు. అదే రాజబాబు తొలిసారిగా తీసుకున్న పెద్ద మొత్తం. ఆ తర్వాత హీరోలతో సమానంగా పారితోషికం తీసుకున్న సందర్భాలు చాలా ఉన్నాయి రాజబాబు సినీ జీవితంలో. గంటల చొప్పున నటించిన నటుడు, ఒక గంట ఎన్టీఆర్తో నటిస్తే మరో గంట శోభన్ బాబు సినిమాలో, ఇతరుల సినిమాలో నటించిన రికార్డు రాజబాబుదే. డబ్బుకి పరపతికి కొదవలేదు. కుటుంబంతో గడపలేనంత బిజీగా, తన గురించి తాను ఆలోచించుకోలేనంత బిజీగా మారిపోయారు. ఒకప్పుడు మద్రాసులో పంపునీళ్లు తాగి రోజులు వెళ్లదీసిన రాజబాబు కమెడియన్ గా హీరోను మించిన పాపులారిటీ సంపాదించారు, డబ్బు సంపాదించారు. ఆ రోజుల్లోనే రాజబాబు లక్షల్లో పారితోషికం తీసుకున్నారు. అగ్ర హీరోల పారితోషికం కూడా ఆ కాలంలో అంతే. బహుశా వ్యక్తిగత జీవితంలో ఎన్నో ఎదురుదెబ్బలు తిన్నవారే హాస్యనటులుగా రాణిస్తారేమో. చార్లీ చాంప్లిన్ మొదలుకొని రాజబాబు వరకు ఎంతో మంది హాస్యనటుల వ్యక్తిగత జీవితంలో ఎన్నో ఎదురుదెబ్బలు తిన్నారు. ఏమీ లేని కాలంలో ఎన్నో కష్టాలు అనుభవించిన రాజబాబు ఎంతో ఉన్నత స్థితికి చేరుకున్న తర్వాత కూడా కష్టాలు ఆయన్ని వీడలేదు. కష్టాలు తమ రూపాన్ని మార్చుకుని రాజబాబును వెంబడించాయి. తన పుట్టినరోజునాడు రాజబాబు ఒక తారను సత్కరించేవారు. బాలకృష్ణతో ప్రారంభించారు. సావిత్రిని సత్కరించినప్పుడు ఆమె పరిస్థితి చూసి వేదికపైనే బోరున ఏడ్చేశారు. ఆరంభం నుంచి ముగింపు వరకు ఆయన జీవితం సమస్యలమయమే. కాని తాను మాత్రం కోట్ల మంది ప్రేక్షకులకు చక్కని హాస్యం అందించారు, కడుపుబ్బా నవ్వించారు. తుఫాను వస్తే జోలె పట్టే ప్రజల నుంచి విరాళాలు వసూలున్నట్టున్నారు. రాజకీయ ప్రవేశానికి వారికి ఆ జోలె ఉపయోగపడింది. రాజబాబు అలా కాదు. ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు విరాళాలు సేకరించి అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీకి అందజేశారు. రాజబాబు పేదలకు ఏకంగా ఒక కాలనీ కట్టి ఇచ్చారు. రాజమండ్రిలో పాకి పని వారి దుస్థితి చూసిన ఆయనలోని మనిషి కదిలిపోయి వారి కోసం ఏకంగా కాలనీ కట్టించారు. తెలుగునాట బహుశా ఏ మహానటుడు కూడా ఇలా చేసి ఉండరు. రాజమండ్రిలో ఏకంగా ఒక జూనియర్ కాలేజీని కూడా కట్టించారు. 1937 అక్టోబర్ 20న తూర్పు గోదావరి జిల్లాలో ఉమామహేశ్వరరావు రమణమ్మ దంపతులకు జన్మించిన రాజబాబు ఇంటర్మీడియట్ చదివి తెలుగు టీచర్గా ఉద్యోగంలో చేరారు. రాజబాబు అసలు పేరు పుణ్యమూర్తుల అప్పలరాజు. ఇంటి పేరును సార్థకం చేసే విధంగా ఆయన దాన ధర్మాలు చేశారు. దానివల్ల వచ్చే జన్మ కోసం ఆయన ఎంత పుణ్యం మూట కట్టుకున్నారో తెలియదు. కాని కష్టాల్లోనే కడతేరారు. ఎంతో మందికి సహాయం చేశారు. పేదలకు పెళ్లిళ్లు చేశారు. తాను ఆకలితో ఇబ్బంది పడినప్పుడు పట్టెడన్నం పెట్టి ఆదుకున్న అందరినీ గుర్తుంచుకుని వారికి సహాయం చేశారు. వేషాల కోసం మద్రాసులో తిరుగుతున్నప్పుడు ఆకలి గుర్తించి అన్నం పెట్టిన రాజసులోచన తోటమారిని సైతం ఎదిగిన తర్వాత గుర్తుంచుకుని ఆదరించిన మానవత్వం ఆయనది. 20 ఏళ్ల కాలంలో 589 సినిమాల్లో నటించారు. వరుసగా 13 సార్లు ఫిలింఫేర్ అవార్డు పొందిన రికార్డు రాజబాబుదే. సినిమాలో రాజబాబు ఉన్నాడా లేడా అని చూసి డిస్ట్రిబ్యూటర్లు సినిమా కొనే పరిస్థితి ఏర్పడింది. రాజబాబు ఉంటేనే సినిమాకు కాసులు రాలుతాయని వారు నమ్మారు. వారి నమ్మకం వమ్ము కాలేదు. ఎన్నో సినిమాలు రాజబాబు వల్ల విజయవంతమయ్యాయి. నిర్మాతలు బాగుపడ్డారు. ముందు చూపు లేకపోవడంతో చివరకు తన వారికి కీర్తిని తప్ప ఏమీ మిగిల్చకుండానే వెళ్లిపోయారు. తాత మనవడు, పిచ్చోడి పెళ్లి, తిరుపతి, మనిషి రోడ్డున పడ్డాడు, ఎవరికి వారే యమునా తీరే, తాత మనవడు సినిమాల్లో హీరోగా నటించి మెప్పించారు. నటనా ప్రతిభ ఉన్నా అవకాశాలు అంత ఈజీగా దొరకలేదు. దాంతో పొట్టపోసుకోవడానికి ట్యూషన్లు నమ్ముకున్నారు. అడ్డాల నారాయణరావు తీసిన సమాజం సినిమాలో హాస్యనటునిగా తొలి అవకాశం లభించింది. ఆ తర్వాత అవకాశాల ప్రవాహం మొదలైంది. హాస్యనటుడు అయిన రాజబాబు
మాటల్లో తాత్విక ధోరణి ఎక్కువగా ఉండేదంటారు. రాజబాబు నుంచి ప్రజలు హాస్యాన్ని కోరుకుంటారు, కాని రాజబాబు మాత్రం ప్రజలకు మంచి సందేశాన్ని ఇవ్వాలని ప్రయత్నించారు. మనిషి రోడ్డున పడ్డాడు వంటి సందేశాత్మక చిత్రాలు నిర్మించారు. సినిమా అద్భుతంగా ఉంది, మంచి సందేశం ఉంది, కానీ ప్రేక్షకులకు నచ్చలేదు. ప్రేక్షకులు మెచ్చే దారిలోనే నిర్మాత వెళ్లాలి అనే సందేశం రాజబాబు లాంటి వారికి ఈ సినిమా ఇచ్చింది. కానీ ఈ అనుభవం రాజబాబుకు ఆర్థికంగా బాగానే భారమైంది. పని పని పని, రాజబాబుకు తెలిసింది ఇదొక్కటే, భార్య పిల్లలను తీసుకుని పుట్టింటికి వెళ్లిపోయింది. ఆ ప్రభావం రాజబాబుపై బాగా పడింది అని, ఆయనతో దాదాపు 250 సినిమాల్లో జంటగా నటించిన రమాప్రభ ఓ సందర్భంలో తెలిపారు. కుటుంబ కలహాలు సున్నిత మనస్కుడైన రాజబాబుపై తీవ్రమైన ప్రభావం చూపించాయి. రాజబాబు మద్యానికి బానిసయ్యారు. సినిమాలు లేక మద్యాన్ని నమ్ముకున్నాను అనేది రాజబాబు చెప్పిన మాట. మద్యానికి బానిసయ్యారు కాబట్టి అవకాశాలు ఇవ్వలేదు అనేది సినిమా వారి మాట. ఎవరి మాటల్లో ఎంత నిజముందో కాని రాజబాబు మాత్రం విషాదంగానే ముగిసిపోయింది. కేవలం 45 వయసు. సినిమా రంగంలో ఉన్న కొందరి వ్యసనాలు బయటపడతాయి, కొందరివి రహస్యంగా ఉండిపోతాయి. అంతే తేడా. 1960 మద్రాసుకు వచ్చి సినిమా యాత్రను ప్రారంభించిన రాజబాబు దాదాపు 20 సినిమా సామ్రాజ్యంలో నట చక్రవర్తిగా జీవించి ఏమీ లేకుండానే ఖాళీ చేతులతోనే జీవితం ముగించారు. 1983 ఫిబ్రవరి 14 హైదరాబాద్లోని ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. అంతకు ముందు రోజే మాట్లాడాలని ఉంది, వస్తావా అని రమప్రభకు ఫోన్ చేశారు. ఆమె రాకముందే చివరకు ఆ చిన్న కోరిక కూడా తీరకుండానే కన్నుమూశారు. రాజమండ్రిలో రాజబాబు విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఏటా రాజబాబు కుటుంబం ఇక్కడికి వచ్చి రాజబాబు జయంతి వర్ధంతి నిర్వహిస్తుంది. జీవితాన్ని ఎక్కడ ప్రారంభించారో మళ్లీ అక్కడికే చేరుకున్నారు. మరణించే నాటికి రాజబాబు వయసు 45. చివరి సినిమా గడిసరియత్త సొగసరి కోడలో. 1965 లక్ష్మీ అమ్ములతో రాజబాబు వివాహం జరిగింది. ఆమె మహాకవి శ్రీశ్రీ మరదలు. రాజబాబు సోదరుడు చిట్టిబాబు అనంత సినిమాలో నటిస్తున్నారు. రాజబాబు ఇద్దరు కుమారులు నాగేంద్రబాబు మహేష్ బాబు అమెరికాలో ఉన్నారు. కష్టాలతో కాలం గడుపుతున్న రోజుల్లో రాజబాబు తాను బాగా సంపాదించి కారుకుని తన ప్రయోజకత్వాన్ని తల్లికి చూపాలనుకున్నారు. రాజబాబుకు అవకాశం ఇవ్వకుండానే తల్లి కన్నుమూశారు. రాజబాబు కుమారులు ఎదిగి అమెరికాలో సొంత ఐటీ కంపెనీ నడుపుతున్నారు. వారి ప్రయోజకత్వాన్ని చూడకుండానే పిన్న వయసులోనే రాజబాబు తనువు చాలించారు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.